ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో తిరిగి మళ్లీ కరోనాను సృష్టించనున్న కరోనా వైరస్ ఈ రోజు నుంచి తిరుపతి మళ్ళీ కంప్లీట్ గా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కంప్లీట్ లాక్ డౌన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా మనం హోటల్ సంఘం నుంచి తిరుపతి లేనటువంటి అన్నమాయి సర్కులు రామాయి సర్కులు లాంటి ప్రసిద్ధమైన ప్రాంతాల్లో ఉన్నాము. ఇవన్నీ కూడా నేర్చుకుంటే లాక్డౌన్ నిశ్చితంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరిశీలించారు. ఒక్కొక్క కుటుంబం నిత్యావసర ఒక్కొక్కరు మాత్రమే బయట రావచ్చు. కరోనా యొక్క కేసు ఉదృతం అవుతుంది. ప్రభుత్వం జిల్లా అధికారులు దీనిని ప్రభుత్వం కవరేజ్ చేస్తున్నటువంటి ప్రముఖ మా ప్రాంతమైనటువంటి బస్ యార్డు అన్నమయ్య సర్కిల్ ఏ బైపాస్ రోడ్డు గాంధీ రోడ్డు తదితర ముఖ్యమైనటువంటి ప్రాంతాలు మనం కవర్ చేస్తున్నాము. ఎక్కడికైనా జనసంచారాన్ని నిషేధిస్తున్నారు. తిరగడం కానీ అనవసరంగా రావడం కానీ నగరంలో తిరుగు సంచరణం చేయడం కానీ ఇవన్నింటినీ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఆదేశాలు చేసి జారీ చేశారు. ఈ సందర్భంగా మనం విషయాలు కూడా ప్రముఖ హోటల్స్ దగ్గర నుంచి ప్రముఖ వ్యాపార సంస్థలు అన్నీ కూడా మూతపడుతున్నాయి. వాటిని కవర్ అప్ చేసే వాళ్ళు చేస్తున్నాము. టీటీఎస్ రిపోర్టర్ తులసీరామ్, రిపోర్టర్ తులసీరామ్, టీటీఎస్ న్యూస్, చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. రైల్వే స్టేషన్ సముదాయం మనం ఇప్పుడు పరిశీలిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ సముదాయం యాత్రికులు లేక రవాణా రాకపోకలు ట్రాన్స్పోర్టు ప్రయాణ సౌకర్యాలు లేకుండా నిలిపివేయబడింది. సర్వీసులన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలోని హోటల్స్ వ్యాపార రంగానికి చాలా ప్రాముఖ్యతనిచ్చింది తిరుపతి. తిరుపతిలోని రైల్వే స్టేషన్ సముదాయంలోని దుకాణాలు మూతపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంతో యాత్రికులకు నిత్య రైల్వే స్టేషన్ సముదాయంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు రూములు కానివ్వండి, హోటల్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సదుపాయాలు కానివ్వండి, దగ్గరగా ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ సముదాయంలో ఇక్కడ యాత్రికులు దిగుతూ ఉంటారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా మూతపడ్డాయి. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నవి కూడా చాలా వరకు చాలా ప్రాముఖ్యం చెందినటువంటి హోటల్స్ సముదాయాలు. ఇవన్నీ కూడా విష్ణు నివాసం అని యాత్రికులు ఇక్కడ బస చేసి ఉండే ప్రాంతాలు. సమ్మర్ లాంటి సీజన్ వచ్చినప్పుడు యాత్రికులు దేవస్థానం వారు కల్పించే రూమ్లు లాంటి అకామిడేషన్స్ కాకుండా ప్రైవేటుగా ఎన్నో వాటిని ప్రైవేటుగా రూమ్లు కానివ్వండి వీటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ హోటల్ సముదాయాలు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లాంటివి ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండేది. కానీ నేడు కరోనా మహమ్మారి వలన ఇవన్నీ కూడా మూతపడ్డాయి. ఆర్థిక పరిస్థితి కోలుకోలేని దెబ్బతీసింది. ముఖ్యంగా మహానగరాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నగరాలలో తిరుపతి ఒకటి. తిరుపతి ఒక నగరం. ఈ నగరం ఆర్థికంగా చిత్తూరు జిల్లాకే తలమానికమైన నగరం ఇది. ప్రస్తుతం విష్ణు నివాసం అనే దేవస్థానం యొక్క సముదాయంకు సమీపంలో ఉన్నటువంటి హోటల్ సముదాయం బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ హోటల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మూతపడ్డాయి. కూర్చుకోవాలని నష్టాన్ని చవిచూస్తున్నారు. జనసందోహం లేకుండా బోసిపోయి ఉన్న రోడ్లు మనం చూస్తున్నాం. రైల్వే స్టేషన్కు సమీపంలోని అతి సమీపంలోని హోటల్ సముదాయాలు దుకాణాల సముదాయాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి.
అనేక వేల మంది యాత్రికులతో కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్ సముదాయంలోని దుకాణాలు, హోటల్స్, అనేక రకాల దుకాణాల సముదాయం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. లాక్డౌన్ సడలించిన తర్వాత కొద్ది కాలం కొంతవరకు వ్యాపారంతో కలకలలాడాయి. తిరిగి నేటి నుంచి మరలి లాక్డౌన్ అనేక కఠిన ఆంచలతో అమలు చేస్తున్నారు. ఈ యొక్క హోటల్స్, దుకాణాల సముదాయం మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకరంగా మారింది. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చాలా నష్టాల్లో, పేకల్లో, కష్టాల్లోకి తీరుకున్నటువంటి వ్యాపార రంగాలకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా నిత్యం ఎన్నో లక్షల వ్యాపారాలతో ట్రేడింగ్ అయ్యే తిరుపతి మహానగరం ప్రస్తుత పరిస్థితి ఇది. నేటి నుంచి కఠినమైన లాక్డౌన్ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కఠినంగా అమలు చేయబోతున్నారు. అందులోని ఎఫెక్టు, దాని యొక్క రిజల్టే మనం నేడు మూటపడి ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూస్తున్నాము. రిపోర్టర్ తులసీరామ్, చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా తిరుపతి మహానగరంలో మూతపడుతున్నటువంటి దృశ్యాలు. నేటి నుంచి తిరిగి లాక్డౌన్ యొక్క ఆంచలు మళ్ళీ విధిస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము మూతపడుతున్న దుకాణాలు, ప్రముఖ హోటల్ సంస్థలు, ప్రముఖ హోటల్ సంస్థల నుంచి నిత్యం ఎంతో వ్యాపారానికి ప్రసిద్ధమైనటువంటి మెయిన్ గాంధీ రోడ్డు లాంటి ప్రాంతాల్లో మూతపడినటువంటి ఒక హోటల్ సముదాయాన్ని కానివ్వండి, జన సందర్భం లేని వాటిని కానీ మనం పరిశీలిస్తున్నాము. ఇవేగాక ఇంకా చాలా ప్రాంతాలైనటువంటి ఎయిర్ బైపాస్ రోడ్డు, అన్నమయ్య సర్కిల్, రామానుజ సర్కిల్ లాంటి ప్రాంతాలు మొత్తం కూడా అన్నీ తిరుపతిలోని చాలా మెయిన్ అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. నేటి నుంచి కూడా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే, అది కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రమే, కుటుంబానికి ఒక్కరు చొప్పున వచ్చి బయట వచ్చి కొనుగోలు చేయవలసిందిగా ఆదేశాలు చేయడమైనవి. తిరుపతి, తిరుచానూరు ప్రాంతం మరియు చుట్టుపక్కలటువంటి గ్రామ పంచాయతీలు కానివ్వండి, గ్రామ పంచాయతీలు, చిన్న చిన్న విలేజ్లకు సైతం వ్యాపిస్తున్న కారణంగా అన్నిటినీ కూడా లాక్డౌన్ యొక్క సమాయత్తం చేశారు. ఇలా ఎంతకాలం జరుగుతుందో అయితే మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉంది. కేసులు ఉధృతులు అవుతున్న నేపథ్యంలో ఈయన యొక్క నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు కూడా ప్రముఖ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సముదాయంలోని పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ లాంటివి సైతం ఇక్కడ ఎంతో కోలాహలంగా ఎంతోమంది యాత్రికులు ఇక్కడ బస చేసేవాళ్ళు, అనేక ప్రాంతాలు ఉండే వ్యాపార రీత్యా, అనేక ఉద్యోగాల రీత్యా వచ్చి ఇక్కడ బస చేసేవాళ్ళు రూములు కానివ్వండి, తదితర సౌకర్యాలను కానీ ఆశ్రయించి ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశాలన్నీ కూడా దాదాపు మూసివేయబడ్డాయి. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో గత కొంతకాలంగా కొద్ది రోజులు మాత్రమే తిరిగి తెరుచుకోగలిగాయి. కానీ ప్రస్తుతం మళ్ళీ తిరిగి లాక్డౌన్ ప్రారంభించిన సందర్భంలో తిరిగి మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి దృశ్యాలు మనం ఒక్క ఈ ప్రాంతాలే కాదు చాలా వరకు మనం చూస్తున్నాము. అన్నిటి కూడా మూతపడుతున్నాయి. 3-స్టార్ హోటల్స్ దగ్గర నుంచి హోటల్ రంగాలన్నీ కూడా మూతపడ్డాయి. మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు అవే.